హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన అండి. సో ఇవాళ మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను పెరుగు పచ్చడితోటి. సో చాలా టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి, అండ్ ఏ వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా నేర్చేసుకొని ఇలా చేసేసుకొని రైస్తో తినేస్తే ఉంటుంది. సూపర్ సూపర్ టేస్టీ అన్నమాట. సో దీనికి మనకు కావాల్సిందంట కొద్దిగా పులిసిన పెరుగు, అయితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా గడ్డగా తీసుకొని మనం దీన్ని కొద్దిగా సాల్ట్ వేసేసి అండ్ విస్కర్ తోటి ఇలా చిలికేసుకుంటామండి. సో అప్పుడు బాగా బీట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి లంప్స్ అవి లేకుండా నీట్గా వచ్చేస్తుందన్నమాట. సో అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వాటర్ తక్కువ యాడ్ చేసుకున్నామంటే మనకి చిక్కగాను చాలా టేస్టీగాను అండ్ ఎమ్మిగా మనం పెరుగు పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో బాగా నేను విస్కర్ తోటి ఇలా బీట్ చేసేసుకుంటున్నాను, అంటే లంప్స్ లేకుండా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మీగడ అనేది కూడా బాగా ఇందులో మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనకి మీగడ కూడా తగలదు. సో కొంతమందికి మీగడ నచ్చదు కదా, నాకు కూడా నచ్చదు. సో ఇప్పుడైతే నేను ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. సో మరీ ఎక్కువ అవసరం లేదులేండి, ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. అండ్ ఆయిల్ వేగిన తర్వాత ముందుగా అయితే మనం ఇలా పచ్చిశనగలు మినపప్పులు వేసుకుందాము. సో ఎందుకంటే ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి. సో ఇవి వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఆవాలు, జీలకర్ర అవి యాడ్ చేసేసుకున్నాము. సో అవి వేసిన తర్వాత సో మనకు కనిపిస్తుంది కదా, సో తొందరగా పప్పులు అనేవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నామండి. సో ఆనియన్ మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు, లేదు అంటే వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఆనియన్ని కట్ చేసేసి ఇందులో వేసేసి కొద్దిగా ఫ్రై చేసేస్తున్నాను. సో ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నామండి. సో ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసేసుకుంటున్నాను. సో ఇంగువ వేయడం వల్ల ఇంకా టేస్ట్గా మన పెరుగు చట్నీ అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో కొద్దిగా ఇంగువ కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత నేను వీటిని ఒకసారి కలిపేసుకుంటున్నాను. సో మనం ఆనియన్స్ని కొద్దిగా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ పెరుగు చట్నీని ఇంకా టేస్టీగా మార్చడానికి మనం చిన్న అల్లం ముక్కని ఇలా దంచేసి ఇందులో వేసేసుకోవచ్చు. అంటే ఇంత పెద్దది వేసుకుంటున్నాం కాబట్టి అల్లం నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పక్కకు తీసి పడేస్తారు. సో నచ్చిన వాళ్ళు అయితే తినేయచ్చు. సో అందుకని నేను ఇలా వేసేసుకుంటున్నాను. సో అల్లం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నాను. సో చూసారా, ఆనియన్స్ అనేటివి కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడు మనం పెరుగులో కలిపినప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్గా నేను ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో దించేటప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ కూడా అందులో పడుతుంది కాబట్టి నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. సో ఫైనల్లీ మన పెరుగు పచ్చడికి కావాల్సిన ఫ్రై మనం చేసేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న పెరుగులోకి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి యాడ్ చేసేసుకుందాము. సో ఇప్పుడైతే నేను యాడ్ చేసేస్తున్నాను పెరుగులోకి. పెరుగులోకి యాడ్ చేసేసి ఒకసారి మళ్ళీ మనం విస్కర్ తోటి అన్నిటినీ మొత్తం ఒకసారి స్పూన్తో కాకుండా విస్కర్తో కలిపినప్పుడు ఇంకా మొత్తం బాగా కలిసిపోతుంది అన్నమాట. ఇలా బాగా మనం ఒకసారి మళళీ నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఒకసారి బాగా బీట్ చేసేసుకోండి. అప్పుడు మొత్తం పెరుగు అంతా బాగా నీట్గా ఈ తిరగమాత అనేది కలిసిపోతుంది అన్నమాట. సో వీడియోలో అయితే కొద్దిగా మీకు లైట్గా కనిపిస్తుంది కదా. సో మీకు కావాలనుకుంటే మరీ చిక్కకుందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా వైట్గా కనిపిస్తుంది కానీ పసుపు బాగా కనిపిస్తుంది అండి, ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట మన పెరుగు పచ్చడి అనేది. సో మరీ అంత పసుపుగా అక్కర్లేదు అనుకుంటే ఇలా లైట్గా కూడా వేసుకోవచ్చు. సో ఫైనల్లీ మన పెరుగు పచ్చడి అనేది చాలా ఈజీగా చాలా తొందరగా రెడీ అయిపోతుంది. సో బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను.